ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. మీకోసం కొత్త తెలుగు టిప్స్ ట్రిక్స్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ముందుగా ఇప్పుడు ఈ వీడియోలో గూగుల్లో ఎలాగ ఫన్ గేమ్స్ ఆడాలనేది మీకు ఇప్పుడు చూపెడతాను. ముందుగా గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ని ఆన్ చేసుకోండి. బ్రౌజర్ని ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో సర్చ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్చ్ సెట్టింగ్ ఆప్షన్లో మీరు ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెవర్ షో ఇన్స్టాంట్ రిజల్ట్ అనేది క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేసుకోండి. ఇలా సేవ్ చేసిన తర్వాత ఇలా ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత అలా వదిలేండి. మనకి ఇక్కడ గూగుల్ సెర్చ్, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనే రెండు ఇంపార్టెంట్, కానీ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనే దాంతో మనం ఇప్పుడు గేమ్స్ ఆడతాము. ముందుగా ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేయండి. ఇది చాలా ఫన్గా ఉంటుంది, కొంచెం మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసి ఉండి ఉన్నారు, అది ఇప్పుడు నేను మీకు ఎలాగనేది చెప్తున్నాను. డూ ఏ బ్యారెల్ రోల్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డూ ఏ బ్యారెల్ రోల్ అని ఎంటర్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ మొత్తం, ఇక్కడ గూగుల్ అంతా మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇలా మొత్తం తిరుగుతుంది చూసారా, ఇలా మొత్తం రివర్స్లో అనమాట, ఉల్టా అయితే మీకు కనిపిస్తుంది. ఇందులో అన్ని మొత్తం లెటర్స్ అన్ని మొత్తం అన్ని రివర్స్లో ఉంటాయి అనమాట, ఉల్టా అయిపోయి ఉంటాయి, తిరిగిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక కొత్త టెక్నిక్ అనేది మళ్ళీ మీకు దీని తర్వాత మీకు చెప్తాను. ఇది వచ్చేసి గూగుల్ గ్రావిటీ, గూగుల్ గ్రావిటీ అనమాట. అంటే గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ గూగుల్ అయిపోయినప్పుడు చూడండి, ఇక్కడ గ్రావిటీ మొత్తం లూజ్ అయిపోతుంది. ఈ లూజ్ అయిపోయినప్పుడు ఇవన్నీ కింద పడిపోతాయి అనమాట. మీరు ఇక్కడ దీంతో ఎలాగైనా ఆడచ్చు, మౌస్ తోటి గట్టి పట్టుకుని ఎలా ఉంటే కదా అవన్నీ పక్కకు పక్కకు వెళ్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా మీరు సింపుల్గా జస్ట్ ఫన్గా గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. మళ్ళీ మీకు ఇంకొకటి, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ద ఆన్సర్ టు లైఫ్, ద యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఇలా టైప్ చేసినప్పుడు ఇది ఒక సినిమాకి సంబంధించింది. దీని ఆన్సర్ అనేది మీకు ఇప్పుడు ఇక్కడ వీడియోలోని కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చింది కదా, 42 అని. ఈ విధంగా 42 అనేది దీని ఆన్సర్ అనమాట. ఇవన్నీ చాలా ఫన్ గేమ్స్ అండి. ఈ విధంగా మనం కొంచెం కొంచెం డిఫరెంట్గా యూస్ చేసుకోండి, జస్ట్ టైంపాస్ కోసం యూస్ చేస్తూ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తున్నా, ప్లే బ్రేక్అవుట్ ఆన్ గూగుల్ అని టైప్ చేయండి. మళ్ళా ప్లే బ్రేక్అవుట్ ఆన్ గూగుల్ అని టైప్ చేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ గేమ్ అనేది వీటితో ఉండే వాటితో అన్నిటితో గేమ్ ఆడవచ్చు మీరు. ఎలాగైనా చూడండి, ఇందులో మౌస్ మీరు అటు ఇటు కదిలితే చాలు, అదే బాల్ పెరుగుతూ ఉంటుంది కిందకు వచ్చి కావాల్సిన విధంగా ఆడుకోవచ్చు. ఇది అయిపోయిందండి. ఇది దీని తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇదేంటంటే మీరు గూగుల్ గూగుల్ అని టైప్ చేసి స్పేర్ అంటే స్పేర్ ఎస్పిహెచ్ఆర్ టైప్ చేయండి. ఇది మొత్తం స్పేర్ లాగా తిరుగుతూ ఉంటుంది సార్, వెరైటీ వెరైటీగా తిరుగుతుంది కదా. మీకు ఇది ఇలా తిరుగుతున్నప్పుడు మీరు జస్ట్ మౌస్ని అలా ఉంచారనుకోండి అవి ఆగుతాయి, మళ్ళీ వదిలేసారనుకోండి అది మొత్తం అలా రౌండ్ గ్లోబ్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఇది గూగుల్ స్పేర్ అనేది. ఇది ఇంకొకటి వచ్చేసి ఎపిక్ గూగుల్. ఎపిక్ గూగుల్ అంటే ఐఎమ్ ఫీలింగ్ లక్ అని టైప్ చేయండి. ఎపిక్ గూగుల్ అంటే అమ్మో 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 చూస్తున్నారు కదా ఎలా పెద్దగా అవుతుందో. ఇది ఒక, ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట, ఫన్ ఫన్ లాగా ఉంటుంది. చూడండి చూడండి అమ్మో అలా పెద్దగా అవుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు సెర్చ్ చేసినది ఏంటంటే గోగోత్. గోగోత్ అంటే, గోగోత్ అంటే ఈ విధంగా ఎర్రగా వచ్చేసింది చూసారా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇది అనమాట. మీరు ఒక ఫన్ అనేది క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు గూగుల్ ప్యాస్మెన్ అంటే గూగుల్ ప్యాస్మెన్ అని టైప్ చేయండి. ఇది కూడా ఒక గేమ్ లాగా ఉంటుంది, గూగుల్ ప్యాక్మెన్. గూగుల్ ప్యాక్మెన్ అని ప్రెస్ చేసి
ఐఎమ్ లక్కీ ఫీలింగ్ అని ప్రెస్ చేయండి. టూ కైన్స్ అంటే ఇన్సెట్ కైన్ అంటే ఇది ఒక గేమ్ లా గేమ్ ఆడుతుంది అనమాట. ఇక్కడ అన్ని తిరుగుతుంటాయి, అవి మనల్ని చంపేస్తుంటాయి అనమాట. ఇది అది మనం ముందుకు వెళ్తూ ఉండాలి, మౌస్ తోటి ఇది ఆడుతూ ఉండాలి అనమాట. నేను జస్ట్ ఊరికి ఫన్ మీకు చూపెడతా, మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అవ్వండి, అది వచ్చినప్పుడు దాని పక్కన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి. తినేసింది, ఓకే అయిపోయింది, ఆ మాదిరి ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి గూగుల్ అండర్ వాటర్ అనమాట. ఇక్కడ గూగుల్ అండర్ వాటర్ అని టైప్ చేయండి. ఇది కూడా నాకు నా ఫేవరెట్ ఇది, ఈ గూగుల్ అండర్ వాటర్. నేను వచ్చేసారా వాటర్ ఇలా వెళ్తుంది అండర్ వాటర్లో గూగుల్ అని. ఇక్కడ మీరు మౌస్ ఎలా ప్రెస్ చేస్తుంటే ఆ మాదిరిగా వాటర్ అనేది పైకి కూడా వెళ్తూ ఉంటుంది, స్వింగ్ అవుతుంటాయి వాటర్ కూడా పైకి. చూడండి వాటర్ ఇలా 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 అంటూ ఉంటుంది కదా, అది వాటర్ అలా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అవును, ఆ విధంగా క్లిక్ చేస్తూ ఉంటే చాలు అనమాట, క్లిక్ చేస్తే చాలు వాటర్ పైకి వెళ్తూ ఉంటుంది. అవును, ఆ విధంగా ఫిషెస్ అన్ని తిరుగుతుంటే మనం అలా పట్టుకుంటే ఫిష్ అలాగే అక్కడే ఆగిపోతుంటుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, గూగుల్ రెయిన్బో అండి. గూగుల్ రెయిన్బో అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేస్తే చూడరా మొత్తం కలర్ కలర్ఫుల్గా అయిపోతుంది అనమాట. గూగుల్ రెయిన్బో అనేది మొత్తం అన్ని లెటర్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఈ గూగుల్ అని టైప్ చేయండి. ఈ గూగుల్ అని టైప్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ గూగుల్ అని టైప్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని కొడితే మొత్తం ఉల్టా రివర్స్ అయిపోతాయి అనమాట, లెఫ్ట్ టు రైట్ అయిపోతాయి, మొత్తం బ్రౌజర్ అంతా లెఫ్ట్ టు రైట్ అయిపోతుంది. ఇవన్నీ జస్ట్ యాజ్ ఫన్ అండి, మీరు ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఇంకొకటి గూగుల్ స్నేక్. గూగుల్ స్నేక్ గూగుల్ స్నేక్ అనేది చాలా డిఫరెంట్. ఇది కూడా ఇంతకుముందు మనం ఆడే ఉంటాం. చూడండి ఈ విధంగా స్నేక్ అనేది తిరుగుతుంటుంది. ఇది యానిమేషన్, ఇది యానిమేషన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ప్లే ప్లే చేయండి, ప్లే బటన్ ప్రెస్ చేసి, ప్లే బటన్ ప్రెస్ చేసి ప్లే చేస్తే అవన్నీ అప్ డౌన్ అలా ఫోర్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి గూగుల్ ఇన్ 1980 అంటే 1980లో గూగుల్ అనేది ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ గూగుల్ నేను ఎంటర్ చేశాను, మళ్ళీ టైప్ చేస్తున్నాను. గూగుల్ ఇన్ 1980, గూగుల్ 1980 అని ఎంటర్ చేసి ఐఎమ్ ఫీలింగ్ లక్కీ కొట్టండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని కొడితే అప్పట్లో గూగుల్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు ఇప్పుడు చూస్తారనమాట. మీరు ఇది ఎంత డిఫరెంట్గా వచ్చేసారో, అప్పట్లో కంప్యూటర్ అనేది ఈ మాదిరిగా ఉండేది, ఇంటర్నెట్ అనేది ఈ మాదిరిగా వాడేవాళ్ళు. ఈ మాదిరిగా ఉంటుందండి ఇది. ఇప్పుడు ఇంకొకటి నా ఫేవరెట్ గూగుల్ పాండ్. గూగుల్ పాండ్ అని టైప్ చేసి మీరు ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ఎంటర్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం గూగుల్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. అయ్యో ఏమి లేదనుకుంటున్నారు, చాలా ఉందండి ఇక్కడ మీకు. మీరు జస్ట్ చూడండి ఇలా మౌస్ అలా కనిపిస్తే కదా, మొత్తం వాటర్ వాటర్ లాగా ఇలా వెళ్తుంది చూసారా, వాటర్ మార్క్ లాగా.
అలాగే చాలా ఫన్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. దీనికోసం జావాస్క్రిప్ట్ అండ్ ఫ్లాష్ ప్లేయర్ ఫ్రెష్ది అప్డేట్ అయి ఉండాలి. ఇది మీరు ట్రై చేయండి. ఇది చాలా డిఫరెంట్గా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తానండి. ఇంకొకటి గూగుల్ స్పేస్ అనమాట. గూగుల్ స్పేస్, స్పేస్లో గూగుల్ ఎలా ఉంటుంది, ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి ఐఎమ్ ఫీలింగ్ లక్కీని క్లిక్ చేస్తే మీకు స్పేస్లో గూగుల్ ఎలా తేలుతూ ఉంటుంది గాల్లో మీరు చూడొచ్చు. చూసారు కదా, ఈ మాదిరిగా ఉంటుందండి. అవును, ఇంకా మళ్ళీ ఇంకా గాలి తిరుగుతూనే ఉంది. అది అలా నాగి ఎదురేసే ఉన్నాయి కదా, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది అనమాట. గూగుల్లో స్పేస్లో ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చేయండి. ఎప్పుడైనా అక్కడ వెళ్ళినప్పుడు ట్రై చేయండి గూగుల్. గూగుల్ గట్టి పడుకోండి. అది ఈ విధంగా ఉంటుందండి. మీరు ఈ విధంగా గూగుల్ అనేది గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ని విజిట్ చేయండి, అలాగే మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి.